నిర్మాతగా మీ మీద ఇంకొక చిన్న కంప్లైంట్, చిన్న కోపం కూడా ఉంది. డైరెక్ట్గా అడిగేస్తున్నాం, మగధీర లాంటి ఒక హిట్ తర్వాత రామ్ చరణ్ అనే హీరోని మీ చేతిలో పెడితే సక్సెస్ కాలేకపోవటమే కాకుండా నిర్మాతగా మీరు నష్టపోయారు బాగా. ఒక ఈ రోజున మీరు ఏదైతే కష్టాలు కన్నీళ్ళు అని చెప్పి మీరు ఏదో చెప్తున్నారో, ఆ కష్టాలకు కన్నీళ్ళకు ఏమాత్రం కారణం కాకూడని సినిమా అది. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడో హైప్స్లో పెట్టినటువంటి సినిమా ఫాలో అప్ మగధీర తర్వాత. ఎందుకు అలాంటి ఫెయిల్యూర్ అనేటువంటిది, ఫెయిల్యూర్స్ రావచ్చు, అలాంటి ఫినామినల్ హిట్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మీరు దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోయారనే దానికి మీ సమాధానం ఏంటి? ఈ క్వశ్చన్ ముందు నీకు కూడా చెప్పా, ఐఎమ్ దెర్ ఇస్ నో ప్రొడ్యూసర్ ఇన్ మీ అని. సో అది నోట్ చేసుకోవాలి మీరు. అయితే ప్రొడ్యూసర్ ఇన్ మీ అని ఆల్రెడీ చెప్పాను, నాలో నిర్మాత లేడన్న. అయితే అయిపోయి అందుకని నెక్స్ట్ నేను ఎక్స్టెన్షన్ చెప్తాను. ఆ ఆరెంజ్ సినిమా చేసేటప్పటికి నాకు డైరెక్టర్ మీద టోటల్గా డిపెండ్ అయిపోయాను. అండ్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయకూడదు నాకు ఇష్టం లేదు, కానీ ఐ డిపెండెడ్ ఆన్ సమ్ people who are very close to me. ఆ సినిమాకి అవ్వాల్సిన కాస్ట్ కన్నా విపరీతంగా పెంచేసేసి అసలు నేను ఐఎమ్ టోటల్లీ గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోవటం, మనుషుల మీద నమ్మకం పెట్టుకొని బ్లైండ్గా నమ్మేసి, దట్ డే ఐ రియలైజ్డ్ ఐ లాస్ట్ ఏ హ్యూజ్ అమౌంట్ అన్న విషయం రేపు రీసెంట్ ఇవాళ తెలిసింది. అసలు లైఫ్లో అలాంటి సిట్యువేషన్ ఎదుర్కొంటానని కానీ అనుభవిస్తానని కానీ తెలియదు. అంటే ఇట్స్ లైక్ యూనో తెల్ల నెక్స్ట్ డేకి వెళ్ళా నా క్రెడిట్స్ అప్పులు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే కల్లా అది 1000 రూపాయలు అయిపోయింది. నా ఆస్తులు అన్నీ అమ్మేసినా కూడా 100 రూపాయలు కూడా తీర్చలేను, 50 రూపాయలు కూడా 15 రూపాయలు కూడా తీర్చలేను. అలాంటి నెక్స్ట్ డే కల్లా 1000 రూపాయలు అయిపోయింది. అంటే ఇంకా అంటే లెక్క చూసుకోండి, కంపేర్ పర్సంటేజ్ అది ఎలా ఉండేది అంటే బాటమ్ లెస్ పిట్లో పడిపోతున్నట్టుండి ఇది అందట్లా బాటం. సో బిగ్గెస్ట్ ట్రామా ఇన్ మై లైఫ్. ఆ తర్వాత నేను మళ్ళీ నాకు బిగ్గెస్ట్ సపోర్టు నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది మా తమ్ముడు, మా పవన్ కళ్యాణ్, అలాగే మా అన్నయ్య. ఇద్దరు రియాక్ట్ అవ్వటానికి 1 or 2-3 days తేడా అంతే. ఇద్దరు రియాక్ట్ అయ్యారు. అండ్ వాళ్ళిద్దరు అంటే వన్ అంటే మనం అనుకుంటాం అన్నదమ్ముల కన్నా స్నేహితులు బెటర్ అంటాం సో నేనైతే మాత్రం అన్నదమ్ములు ఎప్పటికీ అన్నదమ్ములే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే అల్టిమేట్గా మా అన్నయ్య మా తమ్ముడు అనే ఫీల్ అవుతారు తప్ప. సో అలాగే నా తమ్ముడు నాన్న నేను తెగ ప్రేమించేవాడిని, చాలా ప్రేమ అంటే వాళ్ళు నన్ను క్రైసిస్లో ఉండగా ఆదుకున్నారు. సో సినిమా ఏమి ఫెయిల్యూర్ కాదు, సినిమా ఫెయిల్యూర్ కాదు, సినిమా అలాగే బిజినెస్ కూడా ఫెయిల్యూర్ కాదు. ఓవర్ కాస్ట్ అయింది, ఓవర్ కాస్ట్ అయితే ప్రతి పైసా లెక్క చూసుకోవాలి. నేను లెక్క చూసుకోకపోవటం వల్ల ఏమైపోయిందంటే అది అల్టిమేట్గా కొట్టేసింది. అయితే అఫ్ కోర్స్ ఆ బ్యాడ్ మెమరీల నుంచి బయటకు వచ్చి నా జీవితం ఏంటి నేను తెలుసుకున్నాను. నాకు అక్కడ గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్, నాట్ డిపెండింగ్ ఆన్ అన్నయ్య మీద కళ్యాణ్బాబు మీద డిపెండ్ కాకుండా నా మీద నేను ఎక్స్ప్లోర్ చేసుకోవటం మొదలెట్టాను ఫస్ట్ టైం. అప్పుడు నేను యాక్టర్గా నేను నా క్యాలిబర్ ఏంటి, నో నాకు సినిమాల్లో అవకాశాలు రావట్లా. దెన్ నా చూపు నేను టీవీ పెట్టా, అక్కడ నాకు బ్రహ్మాండ అని పేరు వచ్చింది. శిఖరం అనే సినిమా కానీ, దానికి ముందు అపరంజ్ అనే పేరు సినిమా కానీ, సీతామహాలక్ష్మి అనే పేరు, అలాగే షోస్లో నేను రావటం వల్ల నా ఒక్క ఒక 6 ఏళ్ళ 7 ఏళ్ళ పీరియడ్లో నాకు విపరీతం పాపులారిటీ ఇన్ టీవీస్ వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ. తర్వాత ఇంకా సినిమా ఆ టైంలో మీరు పడ్డ కష్టాల గురించి ఇండస్ట్రీలో కూడా చాలా ఇదిగా చెప్తున్నాండి. చాలా నాగబాబు కనీసం బయటకు వచ్చి కూర్చొని మాట్లాడుకోవడం, ఒక ఆఫీస్ కూడా లేదు, ఒక కాఫీ షాప్లో కూర్చొని ఏదైనా డిస్కషన్ ఫ్రెండ్స్ని కలవాలంటే అంతే, చాలా చాలా ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అవన్నీ ఆల్రెడీ సార్ చెప్పాను కాబట్టి మళ్ళీ మీరు చూసే ఉంటారు. సో దానిపై పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, అయిపోయింది. అయితే దాని నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఒకటే, కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు దానికి లొంగిపోయామా అవి మనల్ని మింగేస్తాయి, లొంగిపోకుండా ఎదురు తిరిగామా మనకి సొల్యూషన్స్ కనపడతాయి. ఎవరికి ఏ కెపాసిటీకి ఆ కెపాసిటీ, ఏ రేంజ్ ఉన్న వాళ్ళకి ఆ రేంజ్కి వాళ్ళకి సరైనటువంటి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. బట్ హోల్డ్ ఇట్, ఆ టైంలో ఏదైనా అగాయిత్యాలు చేయాలన్నా లేకపోతే ఇంకేదైనా చేసుకోవాలన్నా వెయిట్ అండ్ సీ. అలా సడన్గా చాలా ఆ రోజున మీరు కూడా అలాంటి ఒక
ఆలోచించేసి చనికావేశానికి పాల్పడే పరిస్థితి వచ్చింది. ఆలోచన చేసి ఐ కెప్ట్ ఇట్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్. కానీ ఫైట్ చేద్దాం, ఇక ఈ యుద్ధంలో మనం టోటల్గా ఓడిపోయాం అనుకున్నప్పుడు వేస్ట్. సో యుద్ధం ఎండ్ దాకా చేద్దాం అని డిసైడ్ యుద్ధం చేయటం మొదలెట్ట. అలాగా లక్కీగా అంటే నాకు అన్నయ్య కళ్యాణముఖ తర్వాత ఇక నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా నా యుద్ధం నేను చేసి ఈ రోజుకి ఒక మంచి ఇదిలో సీరియల్స్ ఒకటి ఉన్న జబర్దస్త్ షో ఒకటి మిమ్మల్ని నిలబెట్టినాయి. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to Please Do Subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.